Hi friends, welcome to Education Concepts. Friends, manaki chusukunte CISF ante Central Industrial Security Force Recruitment 2019 sambandhichi mottham manaki 914 constable post laki notification raavadam jarigindi. Aithe ee video lo notification sambandhina poorthi details telusukundam. Ika video laki veldam. Friends, idi manaki notification sambandhina official PDF idaithe chusukochu. Friends, notification sambandhina poorthi details telusukobey mundu ee notification sambandhina konni important points teliyajestanu. ఆ పాయింట్స్ విన్న తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చూడొచ్చా లేదా అనేది ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. ఆ పాయింట్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ పోస్టులకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు, అంటే మగవారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోగలరు. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే అప్లై చేసుకోలేరు, అదైతే గుర్తుంచుకోండి. ఇక సెకండ్ పాయింట్ చూసుకుంటే ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ని పోస్టల్ ద్వారా సెండ్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయలు అయితే ఉంది. ఈ 100 రూపాయలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ కి మాత్రమే. ఇక రిమైన్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్సర్విస్మెన్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఈ నెల 23 అంటే సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి తీసుకుంటారు. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 22 అంటే అక్టోబర్ 22వ తారీఖు అనేది లాస్ట్ డేటు. ఇవైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఇన్ సిఐఎస్ఎఫ్ 2019 అని చెప్పి క్లియర్గా కనపడుతుంది. ఇదైతే చూడొచ్చు మేల్ ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూడొచ్చు, ఇవి మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కి సంబంధించినటువంటి పోస్టులు. ఇందులో మనకి ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. అవి చూసుకుంటే కుక్కు, బార్బరు, వాషర్మెన్, కార్పెంటరు, స్వీపరు, పెయింటరు, మసూను, ప్లంబరు, మెయిలు, ఎలక్ట్రీషియన్ కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కానిస్టేబుల్లోనే ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన శాలరీస్ అనేవి లెవెల్ 3 ప్రకారం ఉంటాయి. అంటే మినిమం పే స్కేల్ మనకి 21,700 నుంచి మాక్సిమం 69,100 రూపాయల వరకు అయితే ఉంటుంది. మినిమం 21,700 ఉంటుంది అని చెప్పాను కదా. అయితే మీకు డైలీ అలవెన్సెస్లు, హౌస్ రెంట్ అలవెన్సెస్లు, మెడికల్ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు అన్నీ కలుపుకొని స్టార్టింగ్ 27,000 నుంచి 28,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇక ఏవైతే మనకి కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయో కానిస్టేబుల్లో, వాటికి సంబంధించి డైరెక్ట్గా అంటే ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్సర్విస్మెన్కి ఎన్ని రిజర్వ్ చేశారో వాటికి సంబంధించిన టేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ మీకు ఫ్రెష్ వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ ముందుగా తెలియజేస్తాను. కుక్కుకి సంబంధించి 315 ఉన్నాయి, కాబ్లర్కి సంబంధించి 12, బార్బర్కి సంబంధించి 98, వాషర్మెన్కి సంబంధించి 120, కార్పెంటర్కి సంబంధించి 13, స్వీపర్కి సంబంధించి 243, పెయింటర్కి సంబంధించి 5, మసూన్కి సంబంధించి 4, ప్లంబర్కి సంబంధించి 4, మెయిల్కి సంబంధించి 4, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 3. టోటల్గా మనకి 821 వేకెన్సీస్. ఇక రిమైనింగ్ ఇంకొక 90 వేకెన్సీస్ అనేవి ఎక్స్సర్విస్ మనకి అయితే ఉన్నాయి. టోటల్గా ఇక్కడ మనకి 911 వేకెన్సీస్ అయితే అవుతున్నాయి. ఇక రిమైనింగ్ ఏవైతే మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయో ఆ 3 వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఈ విధంగా మొత్తం మనకి 914 అంటే 914 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సిఐఎస్ఎఫ్ నుంచి, అది కూడా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి. ఫ్రెండ్స్, ఇదే దీనికి సంబంధించిన పోస్టులనే మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసి ఇంకొక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకోలేదు, ఎందుకంటే ఈ టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కరంటే ఒక్కరికి కూడా అర్థం కాదు. దానితో పాటు వీడియో లెంత్ అనేది 30 మినిట్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఎవరైతే అప్లై చేసి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ టేబుల్ని అయితే చెక్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. అంటే అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయలకి అయితే ఉంది. ఇక్కడ మీకు అండర్లైన్ చేస్తున్నారు 100 రూపాయలు. ఈ 100 రూపాయలు అనేది ఓన్లీ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. ఇక రిమైనింగ్ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్విస్మెన్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఫీజుని పే చేయడానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళ అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే అప్లై అయితే చేసుకోవచ్చు, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత రిటన్ టెస్ట్, ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ 3 విధాలుగా అయితే ఉంటుంది. ఈ విధంగా 3 విధాలుగా కంప్లీట్ అయిన తర్వాత మనల్ని రిక్రూట్ అయితే చేసుకుంటారు, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి కుక్కు, బార్బరు, ఎలక్ట్రీషియను, మసూను, ప్లంబరు, పెయింటరు, వాషర్మెన్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ట్రేడ్ కోర్స్ కూడా చేసి ఉండాలి, ఐటీఐకి సంబంధించిన కోర్స్ కూడా చేసి ఉండాలి. అయితే ఏదైతే మనకి స్వీపర్కి సంబంధించిన 243 వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఇక ఎటువంటి ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, స్కిల్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ అవసరమైతే లేదు, అదైతే ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి.
ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టుకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు అంటే 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 23 సంవత్సరాలు అంటే 23 ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోలేరు. ఈ 23 ఇయర్స్ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఇక ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసి ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్సర్విస్మెన్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ అయితే ఉంటుందని చెప్పి ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఇవి మనకి కానిస్టేబుల్ కేటగిరీలో పోస్టులు కాబట్టి వీటికి సంబంధించిన కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ చూద్దాం. మనకి హైట్ అనేది 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ చూసుకుంటే 80 సెంటీమీటర్స్ ఉండాలి గాలి పీల్చక ముందు, గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి అంటే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే మనకి హైట్లో కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు, అది కూడా కొన్ని స్టేట్స్ వాళ్ళకి మాత్రమే, సో అదైతే మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి 170 సెంటీమీటర్స్ మాత్రమే కాబట్టి అదే చాలు మనకి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ హైట్ అనేది 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, చెస్ట్ అనేది 76 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, గాలి పీల్చిన తర్వాత ఇంకొక 5 సెంటీమీటర్లు పెరగాలి అంటే 81 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది గాలి పీల్చిన తర్వాత, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఇవైతే ఇవి కంప్లీట్ అయిపోయాయో వాటి తర్వాత మనకి మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ మెడికల్ టెస్ట్లు చూసుకుంటే మనకి వెయిట్కి సంబంధించి ఐసీఐటీకి సంబంధించి చెక్ చేసుకుంటారు. ఎవరైతే సైట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోకండి, ఎందుకంటే ఆ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఇవన్నీ చాలా హెవీ బర్డెన్ అయిపోతాయి. సైట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోకండి, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టే నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. ఇక చాలా మందికి ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఎక్కడ ఉంటుందని చెప్పి చాలా మందికి డౌట్ చేయొచ్చు, అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఏ అడ్రస్కి సెండ్ చేయాలి, ఆ 100 రూపాయల అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా పే చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు, అవి డీటెయిల్స్ తెలియజేస్తాను మీకు. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి అడ్రస్ చూసుకుంటే డిఐజి సిఎస్ఎఫ్ సౌత్ జోన్ హెచ్ఆర్క్యూ డి బ్లాక్ రాజ్భవన్ పిసెంట్ నగర్ చెన్నై 600090 పిన్కోడ్ తమిళనాడు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ మీద అడ్రస్ అయితే రాసి పోస్ట్ అయితే చేయాలి. ఇక మీరు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది కదా అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులకి, వాళ్ళు చూసుకుంటే ఆ 100 రూపాయలు అనేది అసిస్టెంట్ కమాండ్మెంట్ మనకి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంది కదా, ఆ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది అసిస్టెంట్ కమాండ్మెంట్ డిడిఓ సిఎస్ఎఫ్ సౌత్ జోన్ హెచ్క్యూర్స్ చెన్నై ఈ పేరు మీద ఆ 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పోస్టల్లో డిడి అయితే తీసి అప్లై అయితే చేయాలి. బ్యాంక్ డిడి కాదు, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సపరేట్ డీడీ ఉంటుంది, ఆ డీడీ చేసి మీరు ఫిల్ అయితే చేసి అప్లై అయితే చేయాలి. ఇదైతే ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు మోడ్ ఆఫ్ పేమెంట్లో, ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది. ఇవి చూసుకున్నట్లయితే మనకి పోస్టల్ ఆర్డర్ డౌన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే పోస్టల్లో డీడీ అయితే తీయాలి. దానికి సంబంధించి అక్కడ వాళ్ళని అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇదేదో పెద్ద ప్రాసెస్ కాదు, బ్యాంకులో డీడీ తీసిన దానికన్నా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ మొత్తం మనకి ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్ సంబంధించి. ఇక మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకుంటే ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఏ వర్క్లు చేయాలో మెన్షన్ అయితే చేశారు. జనరల్గా పోస్ట్ నేమ్ చెప్తేనే ఆ పోస్ట్కి సంబంధించి ఏ వర్క్ చేయాలో మీకు తెలిసిపోతుంది. ఒకసారి మీరు ఎవరైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ అవుతే మీకు టైం అయితే వేస్ట్ అవుతుంది, మీరు చెక్ చేసుకోండి జస్ట్ ఇది ఒకటే. ఇక మనకి చూసుకోవచ్చు ఇక ఎగ్జామ్ జరిగిన తర్వాత 35% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి, అది అన్రిజర్వ్డ్ ఎక్స్సర్విస్ మెన్ ఎవరైతే ఎకనామికల్ వీక్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి క్వాలిఫయింగ్, ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటారో వాళ్ళకి 33% ఆఫ్ మార్క్స్ అనేది మినిమం పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫయింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్లో ఏదైతే ఓఎంఆర్ మీద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ డౌట్స్ ఉండి వాటిని ఫిల్ చేస్తాం ఆ విధంగా ఉంటుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 2 అవర్స్ అంటే 120 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇక ఇందులో చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటిక్ ఎబిలిటీ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఎబిలిటీ ఆఫ్ అబ్జర్వేషన్, రీజనింగ్ సంబంధించిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఎగ్జామ్ అనేది మనకి 2 లాంగ్వేజ్లో ఉంటుంది, అయితే ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసినప్పుడు. ఇవైతే ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవే, ఈ డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను, మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఎవరైతే షార్ట్ లిస్ట్లోకి వస్తారో వాళ్ళకి సంబంధించి మెడికల్ ఎగ్జామ్స్ అనేవి, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు చాలా తొందరగా అయితే కంప్లీట్ చేస్తారంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఇదైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఇది చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫాము, అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటెండ్ చేయాలి, రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి అన్ని ఫిల్ అయితే చేయాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఉంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ సంబంధించి
వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఈ సండే అంటే ఈ ఆదివారం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తాను. తర్వాత 2 రోజుల తర్వాత నుంచి మనకి అప్లికేషన్లు తీసుకుంటున్నారు కాబట్టి ముందుగానే మీకు అప్లికేషన్ ఫిల్లింగ్ సంబంధించిన వీడియో అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అప్లికేషన్ ఫిల్ చేయడానికి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టెప్ బై స్టెప్ నేను చేతితో రాసి ఫిల్ అయితే చేస్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది, నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ మొత్తం 41 పేజెస్ అయితే ఉంటుంది. మీకు అప్రాక్సిమేట్లీ 28 పేజీలు అనుకుంటా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, దాని ఒకదాన్ని మీరు సపరేట్ గా ప్రింట్ అయితే తీసుకోండి. అయితే ప్రింట్ అయితే తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి, అప్లై చేసుకుని పోస్టల్ ద్వారా సెండ్ చేస్తే మీరు ఎగ్జామ్కి అయితే వెళ్తారు, అదైతే గుర్తుంచుకోండి. ఎగ్జామ్ కూడా మనకి చాలా తొందరగా అయితే జరిగిపోతుంది, నవంబర్ 1 వీక్ 2 వీక్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది, అదైతే గుర్తుంచుకోండి. ఎవరికైతే మంచి జాబ్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి శాలరీతో, అది కూడా పెద్ద కాంపిటీషన్ లేని పోస్టులకి అనుకుంటారో వాళ్ళకైతే ఇదైతే బాగా యూస్ అవుతుంది, అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ అప్లికేషన్ కలిపి ఒకే లింక్ లో ఉంటాయి, చెక్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, రెండు లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ ఉండదు, మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మీ మొబైల్లో కానీ కంప్యూటర్స్లో కానీ ఈజీగా అయితే పొందగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేస్తేనే నేను అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదైతే గుర్తుంచుకోండి. మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నా డౌట్స్ ఏమన్నా కామెంట్ సెక్షన్లో అయితే కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు.